रामगुंड नियोजकवर्गम तेलुगुदेशं पार्टी आध्वर्यंलो कीर्तिशेषुलु नंदमूरी तारक रत्नकु घन निवाळुलु अर्पिंचारु। ఈ మేరకు ఆదివారం గోదావరికని టీఎన్టీసీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో నందమూరి తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ నందమూరి వంశోద్ధారకుడు తెలుగు చలనచిత్ర నటుడు కీర్తిశేషులు నందమూరి తారకరత్న నిన్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో మరణించారని, గత నెల 27వ తేదీన కుప్పం పాదయాత్రలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు। వారి మృతికి రామగుండం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పించారు। నందమూరి వంశోద్ధారకుడు తెలుగు సినీ పరిశ్రమ నటుడు గౌరవనీయులు నందమూరి తారకరత్న గారు జనవరి 27వ తారీఖు నాడు లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభ సందర్భంగా కుప్పం వెళ్ళడం జరిగింది। అక్కడోనే గుండెపోటు రావడంతోనే అతన్ని ప్రథమ శిక్ష చేసి బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి పంపించేసిన తర్వాత ఇన్ని రోజులు కూడా చాలా రోజులు ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా వైద్యం చేసినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు రాత్రి ఆయన మరణించడం జరిగింది। అతని మరణం తెలుగుదేశం పార్టీకి కాకుండా సినీ పరిశ్రమకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనోవేదన కలిగించింది। ఇది అతను లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం। అతనికి అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి శాంతి సహకారం అందించాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం। నందమూరి తారకరత్న గారు నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది। వారు గత నెల 27వ తారీఖు నాడు కుప్పం పాదయాత్రలో గుండెపోటు రావటం వారిని బెంగళూరులో ఉన్నటువంటి నారాయణ హృదయాలయానికి చేర్చడం వారు నిన్న రాత్రి హఠాత్తుగా మరణించడం జరిగింది। వారికి మా తెలుగుదేశం పార్టీ తరపున రామగుండం నియోజకవర్గం నుండి వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం। వారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం। వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం। కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దపల్లి సతీనారాయణ, కోటగిరి పాపయ్య, నిమ్మకాయల ఏడుకొండలు, సంగం రాజు, హనుమ రాజమల్లు, కందు చంద్రయ్య, చిటికెల రాజలింగు, దామోదర్ రెడ్డి, గుండెపోయిన వదలు, అంకిరెడ్డి, రాజనర్సు, రాజుబాబు, నరెడ్డి స్వరాజ్యం, కళావతి, మాటెట్టి లక్ష్మి, అశ్విని పార్టీ కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు।